వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్సీ కవిత ఇవాల మరోసారి ఈడి విచారణకు హాజరు కానున్నారు. నిన్న సుదీర్ఘంగా విచారించిన ఈడి అధికారులు ఇవాల మరోసారి విచారణకు రావాలంటూ కవితను కోరారు. మరి కాసేపట్లో కవిత ఈడి కార్యాలయానికి వెళ్తారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందజేస్తారు. భాస్కర్ చెప్పండి. విచారణ నిన్నటికి వాళ్ళకి ఏం తేడా ఉండదు? వాళ్ళని అడగండి, ఈడీ వాళ్ళని ఏమి అడగండి అంటే 14 ప్రశ్నలు సంధించినందుకు 11 గంటలు అవసరమని అడగండి. ఊరికి మా దగ్గరకు వచ్చి అడగడం కాదు, 11 గంటలు టైం తీసుకొని 14 ప్రశ్నలు అడిగి ఇంత సినిమా చూపెడుతున్నారు కదా. నిన్న పిలిచారు, మళ్ళీ వాళ్ళు వెళ్తుందా? వెళ్ళి 100% వెళ్తారు. ఒక రెస్పాన్సిబుల్ బాధ్యత గల సిటిజన్ గా పౌరురాలుగా డెఫినెట్ గా ఇవాళ కూడా వెళ్తుంది. రేపు పిలిస్తే రేపు కూడా వెళ్తాం, కానీ అక్కడ ఆగేదే లేదు డెఫినెట్ గా. ఇవాళ నిజంగా కూడా ఈడీ విచారణ చూస్తా ఉంటే చాలా రకాల అనుమానాలు కల్పిస్తా ఉంది. ప్రధానంగా ఆమె 20 సంవత్సరాలు మహిళా నాయకురాలుగా ఉంది, ప్రజా జీవితంలో ఉంది, ముఖ్యమంత్రి కూతురుగా ఉంది, బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకుంది, ఎమ్మెల్సీగా ఉంది. ఆమె వెళ్లిన తర్వాతనే ఒక గంట సేపు కూర్చోబెట్టి మాట్లాడకుండా తర్వాత 11 గంటల సేపు ఉంచి కేవలం ఆమె ఫోన్లను డిస్మెంటల్ చేసింది అని చెప్పేటువంటి విషయాన్ని కూడా మీడియాకు బయట చెప్పేటువంటి ప్రక్రియ. మీరు స్పెక్యులేట్ చేయకండి, గంట సేపు వెయిట్ చేయించిందని చెప్పి ఫోన్స్ అని డిస్ట్రాయ్ చేసిందని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ మేమేమంటారు, మేము ఒకటే అలిగేట్ చేస్తున్నాం. ఎందుకు 11 గంటలు కూర్చోబెట్టాల్సిన అవసరము? ఎందుకు 6 గంటల తర్వాత కూడా ఎందుకు కూర్చోబెడుతున్నారు? పదే పదే ఒకటే అడుగుతున్నాం మేము. మేము సుప్రీంకోర్టులో మీరు కెవిట్ వేసారు. మేము అడిగింది ఏంది, 10 రోజులు బిల్లుడిని, కానీ 6 గంటల తర్వాత కూర్చోబెట్టకంటే కావాలని చెప్పి కక్ష పూరితంగా మొన్న 8 గంటల కూర్చోబెట్టిన, నిన్న 9 గంటల కూర్చోబెట్టాల్సిన అవసరమైంది. దానికి ఎవరు ఆన్సర్ చేయాలి? ఈడీ అధికారులు అడిగితే లేదు 6 గంటలకు పంపిస్తామన్నారు, పంపలేదు కదా. అది ఎంత పర్సనల్ వెండెంట్ అన్నది తెలిసిపోతుంది. ఈ కక్షపూరితంగా చేయడం ఎప్పుడు బంద్ చేస్తారు? వాళ్ళకి కావాల్సిన ఏం కావాలి, 100 కావాలి 1000 క్వశ్చన్లు అడగమనండి, ఒక డెసిషన్ తీసుకోమనండి. ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతో విచారణ సంస్థలకు హాజరవుతాం, కానీ గతంలో తెలంగాణలో రిజిస్టర్ అయినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇంతవరకు బీఎల్ సంతోష్ హాజరు కాలేదు, ఆయన మాట్లాడలేదు. కానీ దీనిపైన ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. కేవలం దీనంతటిని చూస్తుంటే కక్షపూరితంగా అనేది కొనసాగుతుంది అనుకోవచ్చా? అరే మీరు పోయి బీజేపీ నాయకులను అడగండి, అమ్మ ఎందుకు అటెండ్ కాలేదు. నన్ను అడుగుతా, నేనేమంటున్నా అంటే ఒక బాధ్యత గల సిటిజన్ గా కవితక్క అటెండ్ అయ్యింది, అటెండ్ అవుతుంది, అటెండ్ కాబోతుంది. ఎందుకు కాలేదు వాళ్ళని అడగండి. బీజేపీ మేము అదే అలిగేట్ చేస్తున్నాం కదా, సేమ్ కాజ్ లో వాళ్ళు రాలేదు, మేము వెళ్తున్నాము అని ఫస్ట్ రోజు చెప్పినాం. ఎప్పుడైతే మీరు అందరూ స్పెక్యులేట్ చేసి వెళ్ళరు అనుకున్నారో ఆ రోజు కూడా ఎందుకు వెళ్లారు? ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ వెళ్తున్నాం అని చెప్పేందుకు వెళ్ళారు. మొత్తంగా ఖచ్చితంగా బాధ్యత గల పౌరులుగా ఖచ్చితంగా విచారణ సంస్థలు పిలిచినప్పుడు వెళ్తాం, వారికి ఖచ్చితంగా సహకరిస్తాం, కానీ ఈడీ మాత్రం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దేశ ప్రజలందరికీ కూడా ఇవాళ బీజేపీ మాట విననటువంటి వాళ్ళందరికీ ఈడీ సిబిఐల విచారణ ఎదుర్కొంటారనేటువంటిది మనం చాలా కేసులలో కూడా అర్థమైంది. ఇప్పుడు అది ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం అయితే అందరూ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సీఎం నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఆమె ఎట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా కావాలనే పదే పదే ఆమెను ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. మనం తీసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడికి అందరూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్దపల్లి ఎంపీ ఉన్నారు మనతో పాటు, పెద్దపల్లి ఎంపీ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. బడుగుల లింగయ్య గారు కూడా వచ్చారు, ఆయనతో మాట్లాడే పని చేద్దాం సార్. చెప్పండి, ఎట్లా చూస్తారు ఇదంతా ఈ వారాన్ని? ఈ గత కొద్ది రోజులుగా మా నాయకురాలు కవిత గారి మీద కక్షపూరితమైనటువంటి ధోరణి ఉంది తప్ప వాస్తవాలేం లేవు. గతంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఎవరైతే వాళ్లకు భయపడి వాళ్ళ పార్టీలో చేరిన వాళ్లను కేసులు లేకుండా వదిలిపెట్టడం, లేదు ఈ యొక్క బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుండు కాబట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, ఆయన ఆత్మ స్థైర్యం దెబ్బతినేటట్టు చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది చేయాలి, కేసీఆర్ కాళ్ళలో కట్టబెట్టాలనేటువంటి దుష్టపన్నామే తప్ప కవిత గారి మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఆమె నిరాధారంగా బయటపడుతుంది. కావాలని గంటలు మహిళ అని కూడా చూడకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నిన్న కవిత గారు కూడా చెప్పారు వచ్చిన తర్వాత. కాబట్టి నిజం నిలకడ మీద తేలుతుంది. కవిత గారి మీద ఎటువంటి ఆరోపణలు రుజువు కావు. మనతో పాటు పెద్దపల్లి ఎంపీ ఉన్నారు, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఈడీ తీరు చూస్తా ఉంటే చాలా స్పష్టంగా కనిపిస్తోంది, 11 గంటలు 14 ప్రశ్నలు, కేవలం వేధింపులే అనుకోవచ్చా? ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు
భారత దేశంలో ఉన్నటువంటి విద్యావంతులు భారత దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఈ మోడీ గారి యొక్క రాజ్యాంగ వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక సమైక్య వ్యతిరేక పద్ధతులను గమనిస్తా ఉన్నారు ఎందుకంటే గత 8 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు గాని దళితులకు గాని గిరిజనులకు గాని ఉద్యోగులకు గాని చేసింది ఏమనుందా అంటే సున్నా అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు ఈ 8 సంవత్సరాలలో ఆయన యొక్క నిరంతర శ్రమ కఠోర తపస్సు వల్ల ఒక అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగానే ఈ రోజు ఈ భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది ఒక దిక్సూచిగా నిలిచింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క హక్కుని కూడా ఇవ్వలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మా హక్కుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన మోడీ గారు చేస్తున్నటువంటి అన్యాయాలను మోడీ గారు చేస్తున్నటువంటి వివక్షను వేలెత్తి చూపి గొంతెత్తినాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మానసికంగా దెబ్బతీయడానికి ఈరోజు రాజకీయ కుట్రకు తెరలేపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ దుర్మార్గుడే ఈ మోడీ కదా కాబట్టి ఈ కేసులో కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు ఈడీ అనేటటువంటిది నియమ నిబంధనల ప్రకారం ఎంక్వైరీ చేయట్లేదు మేము ఎంక్వైరీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ గంటలు గంటలు కూర్చోబెట్టడము పొసలేని క్వశ్చన్స్ అడగడము మానసికంగా మా కవిత గారిని వేధిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈడీ చేస్తా ఉంది కాబట్టి మేము అదే చెప్తా ఉన్నాము ఈ రోజు ఈ మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి విపక్షాలను చంపి ఒక నియంతృత్వాన్ని ఈ భారతదేశంలో తీసుకొచ్చి అధికార దాహం కోసం ఈ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలను కూనీ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి మా కవిత గారు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణలో ఒక కేసు జరిగింది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దాంట్లో బిఎల్ సంతీష్ కు నోటీసులు చేశారు కోర్టు ఇచ్చింది కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు కానీ చట్టసభలపై ఉన్నటువంటి గౌరవంతో కవిత గారు విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బీజేపీ తీరు ఎట్లా చూడొచ్చు చట్టసభలకు గౌరవం ఇచ్చి మనం వెళ్తున్నటువంటి సందర్భంలో ఈడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లా చూడొచ్చు ఈ రోజు భారతదేశంలో ఒక నియంతృత్వ ప్రధాని నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తా ఉంది మత కల్లాలను సృష్టించడం కులాల మధ్య చిచ్చు పెట్టడం ఏదైతే ఎవరైతే విపక్ష నాయకులు మోడీ గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలను రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులను ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులను రైతులను చంపినటువంటి పద్ధతులను ఎవరైతే గొంతుని విప్పుతారో వాళ్ల మీద ఈడీలను ఉపయోగించడం సిబిఐలను ఉపయోగించడం ఆదాయ పన్నుల శాఖలను ఉపయోగించి వాళ్ళని లొంగదీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విపక్ష నాయకులను ఈడీ ద్వారా సిబిఐ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా భయపెట్టి అరెస్టు చేస్తున్నారు ఎవరైతే వినరో వాళ్ల మాట అరెస్టు చేస్తున్నారు ఎవరైతే వింటారో బీజేపీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భం ఇప్పటి వరకు దాదాపు ఈ భారతదేశంలో 13 రాష్ట్రాలలో బీజేపీకి మెజారిటీ లేనప్పటికీ ఈ రోజు 13 రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులను కొనుగోలు చేసి భయభ్రాంతులకు గురి చేసి అధికారం చేకించుకున్నటువంటి ఘనత మోడీ గారిది కాబట్టి ఈ నియంతృత్వ పాలన అనేటటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు రానున్నటువంటి కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి రైతులు దళితులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు గిరిజనులు ఈ బీజేపీ యొక్క పెత్తందారు వ్యవస్థను నియంతృత్వానికి బుద్ధి చెప్తారు మా కవిత గారు ఈ బిఎల్ సంతోష్ లాగా బీజేపీ నాయకుల్లాగా తప్పు చేసి ఎంక్వైరీ నుండి పారిపోయేటటువంటి వ్యక్తులం కాదు మా కవిత గారు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఈడీ పిలిచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎన్ని గంటలు విచారిస్తే అన్ని గంటలు కోఆపరేట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అంటే ధర్మం మా వైపు ఉంది నీతి మా వైపు ఉంది న్యాయం మా వైపు ఉంది కాబట్టి మేము ఎలాంటి ఎంక్వైరీకైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇది రాజకీయ కుట్ర ఈ రాజకీయ కుట్రలో కవిత గారిని కాదు మా ఎంపీలను మా బీఆర్ఎస్ ఎంపీలను బీఆర్ఎస్ మంత్రులను బీఆర్ఎస్ నాయకులను ఇళ్లపై సిఈడీలను ఉపయోగించడం సిబిఐని ఉపయోగించడం
ఆదాయ పన్ను శాఖలను ఉపయోగించి వాళ్ళని బలహీనపరచడానికి మానసికంగా దెబ్బతీయడానికి చేసేటటువంటి రాజకీయ కుట్ర మాత్రమే ఈ మోడీ రాజకీయ కుట్రలకు భయపడేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ నాయకులం కాదు మొత్తంగా ఏం చెప్తారు మీరు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి ఇప్పటికే కవిత గారికి మద్దతుగా చేరుకుంటున్నారు ఏం చెప్తారు ఈ కుట్రలకు ఈ వాళ్ళు భయపెడుతున్నటువంటి దానికి చూసి నిజంగా తిప్పికొట్టడానికి కవిత గారు సిద్ధమే అని చెప్తారు మరి కాసేపట్లో ఆమె ఈడీ విచారణ కూడా వెళ్ళబోతున్నారు ఏం చెప్తారు నేను ఇలా ఏం చెప్పేది లేదే మీరే అంటా ఉన్నారు ఇది పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర ఎందుకంటే నిన్న జరిగిన విషయాలన్నీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10.5 గంటల పాటు విచారణ చేయడం జరిగింది దాని ప్రకారం ఇలా చూసుకుంటే మనము 10.5 గంటల పాటు ఒక్క నిమిషం కూడా కన్ఫ్రంటేషన్ విషయం గాని వాళ్ళు పిలిచింది ఎందుకోసం అంటే మన కన్ఫ్రంటేషన్ కోసం నిన్న కన్ఫ్రంటేషన్ విషయంలో ఏ విధమైనటువంటి కన్ఫ్రంటేషన్ జరగలేదు ఉదయం 10 గంటల నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన విషయంలో టెక్నికల్ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి టెక్నికల్ విషయాలు కానీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన స్టేట్మెంట్ కానీ దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం ఏది కూడా అక్కడ జరిగినట్టు మాకు అందిన విషయం తెలుస్తా ఉన్నది కానీ వాళ్ళు చేసేది ఏంటంటే భయపెట్టి బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎందుకంటే మానసికంగా లోపల అక్కడ కూర్చోబెడితే బయట తెలంగాణలో వాతావరణం చెడగొట్టొచ్చు ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టొచ్చు అనే ఒక కక్షపూరిత కుట్ర ద్వారా జరుగుతుంది తప్ప వాళ్ళు పిలిచిన విషయం ఏంది వారికి సంబంధించిన విషయాలు రాబట్టుకోవాలి దానికి సంబంధించిన విషయాలు కోర్టులో సబ్మిట్ చేయాలంటే ఆ విషయాలుగా మాత్రం మాట్లాడకుండా ఏ విషయాలు మాట్లాడకుండా ఓన్లీ వాళ్ళని కూర్చోబెట్టి కక్షపూరితమైన ధోరణి ప్రవర్తిస్తారు కాబట్టి ఇవాళ మేము కూడా నిన్న బయటకు విషయం తెలియజేసిందంటే మమ్మల్ని ఎందుకు పిలిచినారు నేను నిందితురాలనా అనుమానితురాలనా అనే క్వశ్చన్స్ ద్వారా మేము అడుగుతా ఉంటే దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడదు కాబట్టి ఇవాళగా జరుగుతున్నా కానీ మొన్న జరుగుతున్నా కానీ ఈ మూడు రోజులు పోయిన విచారణకు పోయినప్పుడు విషయాలు మాత్రం తెలియజేసేది అంటే ఎటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయాలు అడగతలేరు రాజకీయంగా కుట్రల్లో భాగంగా రాజకీయ ఒత్తిడి పెంచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది మొత్తంగా ఎమ్మెల్సీ కవిత గారి వాళ్ళ విచారణకు హాజరై తీరుతారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజాస్వామికంగా రాజకీయ కాంక్షతో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎండగడతాం ప్రజల్లోకి తీసుకెళ్తాం కవిత గారు ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అక్రమంగా ఆమెను పిలిపించి విచారించి మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఏదైతే ఉందో అది జనాల్లోకి తీసుకెళ్లి దేశ ప్రజలందరూ కూడా తెలిసేదాకా ముందు వెళ్తాం చెప్తున్నారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తుగ్లక్ రోడ్లోని ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లోని సీఎం నివాసాన్ని చేరుకుంటున్నారు మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు బయలుదేరడానికి సిద్దమవుతున్నారు 11:30 కల్లా ఆమె ఈడీ కార్యాలయం చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.